प्रेस मीट पेटा की मुख्य कारण व्यक्ति विमर्शा मर व्यक्ति ना प्रयोजन कोसम पोगटा अभी मत का प्रजल की कोई तेसवे मल रिपीटा चुप्त अंक प्रेस मीट पे 1983 अंत मुझे पेपर क्रेडिबिलिटी एला उड़ेदे ఏమన్నా పేపర్లో రాస్తే అది 100% కరెక్ట్ అలాంటి టైంలో రామారావు గారు 83 లో రాజకీయాల్లోకి వచ్చి ఎలక్షన్లోకి వచ్చారు ముఖ్యమంత్రి కావడానికి ఎంటి రామారావు గారు ముఖ్యమంత్రి కావడానికి ఎంటి రామారావు గారు నిజాయితీ ఒక్కటే మాత్రమే కాదు ఈనాడు పేపర్ యొక్క క్రెడిబిలిటీ ఆ క్రెడిబిలిటీ వల్లే ఈనాడు రాసింది కరెక్ట్ రామారావు గారు చెప్తుంది కరెక్ట్ ఇవి నమ్మి అప్పుడు రామారావు గారికి 220 సీట్లు ఇచ్చారు 294 కి ఇప్పుడు రామారావు గారి లాంటి నిజాయితీ పరుడు ప్రజా సేవకుడు ఉన్నారా అంటే ఉన్నారు కానీ ఇప్పుడు ఏందంటే ఉండనే ఉంటల వీడు మంచోడు కాదు వీడు మంచోడు కాదు ఎవరు మంచోడు కాదు ఎవరైతే అధికారంలో ఉంటున్నారో వాళ్ళందరూ అవినీతి పరులే అని ఒక ప్రతిపక్షం ఎటదారైపోయిందంటే ప్రతిపక్షం ఒక పేపర్ని మీడియాని మిత్రపక్షంగా చేసుకొని పద్దాకి మీడియాలో కూర్చొని చెప్పటం మొదలుపెట్టేదలకి జనాలకు ఏమైపోయిందంటే నిజమేనా ఇతను దొంగేనా ఇతను దొంగేనా అంటే చంద్రబాబు గారు దొంగేనా జగన్ గారు దొంగేనా కమ్యూనిస్టులు దొంగేనా మరి మంచోళ్ళు ఎవరు లేరా అప్పుడు రామారావు గారికి అలా ఉండేది కాదు జన్యూనితను క్లియర్గా వచ్చాడు వైట్ పేపర్ లాగా వచ్చాడు అన్నట్టు ఉండేది ఇప్పుడు అలా లేదు ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ 2-3 రోజుల్లోంచి టీవీలు పేపర్ చూస్తున్నా కేటీఆర్ మంచోడు కాదు కేటీఆర్ అవినీతి పరుడు కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టాడు అది రీజనబుల్గా కట్టలేదు వేరే ఏదో గ్రీన్ దాని ఆక్రమించుకున్నారు ఇవి వచ్చి దాని కేసేస్తే రేవంత్ రెడ్డి గారి లాంటి నాయకులు వాళ్ళు దర్యాప్తుకి ఆదేశించారు ఇది నిజమా కరెక్టా కాదా అని ఎందుకంటే ఒక ఎంపీ కాబట్టి దర్యాప్తుకి ఆదేశించారు కాబట్టి కేటీఆర్ గారు రిజైన్ చేయాలి ఇది ఎక్కడ లాజిక్ ఎవడో తెలియదు కేటీఆర్ గారు ముందు రిజైన్ చేసేయాలి మంత్రి పదవి పక్కన పెడితే దర్యాప్తు ఈజీగా అవుతుంది లే దర్యాప్తు కట్టుపడతాడు ఆయన చేయమని అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎవరైతే ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడే రాజకీయ నాయకుడు ఫస్ట్ అతని క్రెడిబిలిటీ ఉండాలి ముందు అతనికి ప్రజల మీద ప్రేమ ఉండాలి సొసైటీలో సమస్యల మీద ఒక అవగాహన ఉండాలి నేను ప్రతిపక్షంలో కూర్చున్నా ఎప్పుడు అధికార పక్షం వాడిని పడగొట్టి నేను ఆ సీట్లో కూర్చోవాలి అంటే ఇలాంటి మాటలే వస్తాయి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన లాంటి మాటలే వస్తాయి సరే రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుందాం మీకు తెలుసు నేను కొత్తగా చెప్పక్కర్లా 50 లక్షల కళ్ళ ముందు లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇలా పట్టుబడ్డ వాళ్ళు నా తెలిసి ఇప్పుడు రాజకీయ నాయకులు నాకెవరు ఇంత కనపడలా అటు క్యాష్ పట్టుకొచ్చి తీసుకోండి మీ ఓటు మాకేయండి జైలుకి వెళ్ళారు మరి అలాంటి రేవంత్ రెడ్డి గారు సీట్ల కూర్చొని కేటీఆర్ అవినీతి పరుడు ఇతను రిజైన్ చేయాలంటం అనేది ఎందుకు నేను నాకు ఎందుకు ఇబ్బందిగా ఉందంటే ప్రజలకి మంచి ప్రజానాయకులు కావాలి మంచి రాజకీయ నాయకుడు కావాలి ఆ ఉన్న ఇద్దరు ముగ్గురు మంచి రాజకీయ నాయకుల్ని మీరు బుర్రజల్లి పక్కన పెడితే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకని ప్రజలకి కన్ఫ్యూజన్ లేకుండా నేను ముందు తెలంగాణ ప్రజానికి చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టా తెలంగాణ ప్రజానికానికి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎవరు మంచోళ్ళో నేను చెప్తా నా తెలుసు మనస్ఫూర్తిగా కేటీఆర్ హానెస్ట్ ఫెలో 100% హరీష్ రావు హానెస్ట్ ఫెలో 100% మీ తెలంగాణకి
తెలంగాణకి భవిష్యత్తులో రెండు కళ్ళు ఈ యంగ్ పొలిటిషియన్స్ కేటీఆర్ అండ్ హరీశ్వరరావు ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నా కేటీఆర్ చదువుకోవటం ఆయన డబుల్ ఎంఏ ఆ డిగ్రీస్ రెండు పీజీలు చేయటం ఎలా ఇక్కడికి వచ్చాడు ఫస్ట్ ప్రెస్ మీట్ కూడా నేను ఫాలో అయ్యా టీవీలో ఆయన మాట్లాడింది కేసీఆర్ నోట్లోంచి ఊడిపడ్డట్టే ఉంటాడు ఆయన అంటే ఆయనలాగా మంచి వక్త కేసీఆర్ లాగా మంచి సాహిత్యం చదవకపోవచ్చు తెలుగు లిటరేచర్ చేయకపోవచ్చు మంచి వక్త ఫస్ట్ నేర్చుకున్నాడు పబ్లిక్లో మనం ఎలా ఉండాలి ప్రజల మధ్య మనం ఎలా ఉండాలి పోలీస్ వ్యవస్థ మధ్య మనం ఎలా ఉండాలి రాజకీయ వ్యవస్థ మధ్య మనం ఎలా ఉండాలి ఏ పర్పస్ కోసం మనం రాజకీయాల్లోకి రావాలి ఇవి తెలుసుకొని ఇవి చదువుకొని ఇవి స్టడీ చేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కేటీఆర్ 100% మీరు కేటీఆర్ గురించి ఎవరన్నా సరే కేటీఆర్ గారు ఈ అవినీతి పనులు చేశాడు ఇంత లచ్చం గుడి ఇంత తిన్నాడు డబ్బులు అని ఎవరన్నా ఏ ప్రతిపక్షం వాళ్ళైనా మీరు ప్రూవ్ చేయగలిగితే నేను నా మాటలని వెనక్కి తీసుకొని రేపటి నుంచి టీఆర్ఎస్కు అగెనిస్ట్గా తెలంగాణ మొత్తం తిరుగుతా ఇది పక్కన పెట్టండి కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఇది వినాలి కాళేశ్వరం ప్రాజెక్టు అది ప్రజల కోసం తాగునీటి కోసం సాగునీటి కోసం ఇండస్ట్రీస్ కోసం ఈ మూడు పర్పస్ కోసం అది కేసీఆర్ తన డ్రీమ్గా పెట్టుకున్నాడు 80,000 కోట్ల దాకా ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేస్తున్నాడు రేపో మాపో పూర్తవుతుంది పూర్తయితే 2x3 తెలంగాణ నీరెస్ట్ హైదరాబాద్ దాకా వస్తుంది ఆల్రెడీ మెదక్ దాకా వచ్చింది అంత గొప్ప ప్రాజెక్టు ప్రజలు ఎంత అభినందించి ఓటీసీ గెలిపించారో ప్రజలు ప్రతిపక్షం కూడా అలాగే ఈ ప్రాజెక్ట్ని అభినందించాలి కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత అతని కలల స్వప్నం ఈ పెద్ద ప్రాజెక్ట్ కట్టాడు తెలంగాణ కోసం శభాష్ అని ఉత్తమరెడ్డి గారు లాంటి మంచి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ పొగడాలి జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పొగడాలి ఇక అంత పెద్ద ప్రాజెక్టు మంచి ప్రాజెక్టు కట్టిన తర్వాత కూడా ఇది కమిషన్ల కోసమే అంటే ఇక నాలాంటి వాడు చదువుకున్నవాడు ఆ బాధపడతాం ఇది నిజం ప్రజలు తెలిస్తే ప్రజలు కూడా బాధపడతారు ఎవడు నిజాయితీ బోర్డైన రాజకీయ నాయకుడు తెలుసుకుంటారని ప్రెస్ మీట్ పెట్టా కాంగ్రెస్ వాళ్ళు కట్టారు కాంగ్రెస్ వాళ్ళ హయాంలో నాగార్జున సాగర్ కట్టారు శ్రీరామ్ నగర్ ప్రాజెక్ట్ కట్టారు నాగార్జున సాగర్ కట్టినప్పుడు నాగార్జున సాగర్ కడుతుంది ప్రజల కోసం అని ప్రజలంతా అభినందించారు ప్రతిపక్షం మొత్తం అభినందించింది ఆ రోజుల్లో ప్రతిపక్షం కూడా కానీ మనం నాగార్జున సాగర్ కట్టింది కమిషన్ల కోసం అన్నాం అనుకోండి ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది ఎంత చండాలంగా ఉంటుంది ప్రతిపక్షాలు మీరు ఒక్కసారి మీ బుర్ర పెట్టి ఆలోచించండి ఒకసారి అద్దంలో మీ ఫేస్ మీరు చూసుకొని మనం కరెక్ట్గా మాట్లాడుతున్నామా ప్రజల మధ్యకు వచ్చి టీవీల ముందుకు వచ్చి లేదా ఓన్లీ అధికార పక్షాలు తిట్టానికి పెడుతున్నామా నాగార్జున సాగర్ ప్రజల కోసం కట్టేదైతే కాళేశ్వరం కూడా ప్రజల కోసం కట్టేదే లేదు ఇది కమిషన్ల కోసం కట్టాడైతే కేసీఆర్ నాగార్జున సాగర్ 100% నెహ్రూ కాలం నుంచి వాళ్ళు గ్యారంటీగా డబ్బుల కోసం కట్టింది అనాల్సి వస్తుంది మరి మరి అనగలనా నాకు ఇంతన్నా ఎథిక్స్ లేకుండా ఉన్నానా లేదు నాగార్జున సాగర్ 100% ప్రజల కోసం కట్టారు అదే ఇది కేసీఆర్ గారు కూడా మీ కలలు ఉంటాయి మీకు స్వప్నాలు ఉంటాయి మీరు ప్రజల కోసం సేవ చేయాలంటుంది మరి కేసీఆర్ గారు ఉంటుంది కదా నువ్వు కమిషన్ అంటావు సరే ఓకే కమిషన్ తీసుకున్నాడా కేసీఆర్ గారు కమిషన్ తీసుకున్నది నిజమైతే అది ఎక్కడ పెట్టాడో మీకు తెలిసి ఉంటాయి అవి చెబితే ఆ డబ్బులు మేము తెచ్చుకుంటాం మరి చెప్పగలరా లేదు ఎప్పుడు ప్రతిపక్ష నాయకులు అనేవాళ్ళు ప్రజల మధ్య ఉండాలి మీడియా మధ్య కాదు ప్రజల మధ్య ఉంటే జస్ట్ లైక్ జగన్ మీకు గుడ్డు బ్యాడ్ రెండు తెలుస్తాయి మేమేం చేసాం మంచి పనులు మేము తప్పు మాట్లాడుతున్నామా అసలు ప్రజల వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రజల మనోభావాలు ఏంటి అధికార పక్షం మీద కోపంగా ఉన్నారా లేదా ప్రతిపక్షం మీద కోపంగా ఉన్నారా ఇవన్నీ తెలుసుకోవాలి ప్రతిపక్ష నాయకులు అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు బాగా ఇష్టమైన వ్యక్తి మంచి వ్యక్తి హానెస్ట్ వెరీ రిచ్ ఫెలో వెరీ హానెస్ట్ కూడా నేను విన్నాను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా చాలామంది చెప్పారు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉత్తమ్ రెడ్డి గారు చాలా మంచి ఉత్తమ్ రెడ్డి గారు మీ పక్క మీలాగా ఉత్తమమైన రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటే మీ నోట్లోంచి కూడా మంచి మాటలు వస్తాయి
అది నా రిక్వెస్ట్. అంటే యు ఆర్ వెరీ జెంటిల్మన్, దేశం కోసం మీరు ఫైట్ చేసిన మనిషి, ఆరోగ్యం పోగొట్టుకున్న మనిషి. అందుకని మీరు ఏది జెన్యునో అదే మాట్లాడండి. అంటే వాళ్ళు ఓడిపోవాలి, మనం గెలవాలి అనే దృష్టితో కనుక మీరు రాజకీయాలు చేస్తూ మొదలు పెడితే దేనికి పనికిరారు. లైఫ్ లాంగ్ ప్రతిపక్షంలోనే ఉంటారు, ఇది డ్యామ్ షూర్. మేము కేసీఆర్ లాంటి వాళ్ళకే ఓట్లు వేస్తూ ఉంటాం. ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ప్రతిపక్షానికి. అన్నా మీరే ఉంటే అంటే నేను ఎలక్షన్ పోయిన అంతకుముందు ఎలక్షన్లో నేను టీఆర్ఎస్కే నేను సపోర్ట్ చేశాను. మొన్న ఎలక్షన్లో కూడా నేను టీఆర్ఎస్కే సపోర్ట్ చేశాను. మీరు చూడండి ఎందుకు చేశానంటే తెలంగాణ రావటానికి ముఖ్యుల్లో అతి ముఖ్యుల్లో కేసీఆర్ ఒకటి. అందుకే తను బ్రెయిన్ చైల్డ్ లాగా ఊహించుకున్నారు తెలంగాణని. అతని వల్లనే తెలంగాణ నిక్యా మూమెంట్లో ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాల్లో కేసీఆర్ గారు చనిపోతారు, తెలంగాణ ఇవ్వకపోతే అనేదా తీసుకొచ్చి తెలంగాణ రావడానికి కారణమైన వాడు కేసీఆర్ గారు. అది డ్యామ్ షూర్. నేను చూశాను, టీవీలు చూశాను. ఆయన గొంతు కూడా నోటు నేలకు పెరచగట్టుకుపోయింది. ఆ పొజిషన్లో నేను చూసా. ఆ దాన్ని చూసే భయపడే సెంట్రల్ వాళ్ళు ఇమ్మటి అనౌన్స్ చేశారు. అందుకని ఇలాంటి తెలంగాణ ఎలా ఉండాలి అనేది కేసీఆర్కి ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి కేసీఆరే ఫస్ట్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని నాకు ఉండి ఇదే మాట చెప్పి ఆ రోజు అభినందించా. ఇదే మాట మొన్న ఎలక్షన్లో చెప్పా. కేసీఆర్ గారు డబ్బులు తిన్నట్టు, కేటీఆర్ గారు డబ్బులు తింటున్నట్టు, హరీష్ గారు డబ్బులు తింటున్నట్టు, వాళ్ళ కుటుంబం డబ్బులు తింటున్నట్టు నాకు మాత్రం 100% లేదు. ప్రతిపక్షం కాదు, జనాల్లో కూడా నేను జనాల్లో తిరుగుతుంటా కదా, అన్నింటిలో జనాలు కూడా తిరుగుతుంటా. వీళ్ళు తిన్నారు కదా అని మాట ఏంటంటే కేసీఆర్ గారు, కేసీఆర్ గారు ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉంటారు, కేసీఆర్ తాగి ఆడే పట్టుకుంటారు, రారు బయటికి. ఎప్పుడో సంవత్సరానికి ఒకటి గుళ్ళొచ్చి విగ్రహాలు బయటకు తీసుకొస్తారే, అలా తీసుకొస్తారా అని. ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడా, పూరి గుడిసెలో ఉన్నాడా, కారులో నిద్రపోతున్నాడా మనకు అనవసరం. ఈ తెలంగాణకి సేవ చేస్తున్నాడా లేదా, రైతులను బాగా చూస్తున్నాడా లేదా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టాడా లేదా. ఎవరు ఊహించినంత పెద్ద ప్రాజెక్ట్, ఏషియాలో వన్ ఆఫ్ ద బెస్ట్. మరి ఇవన్నీ గుర్తింగ్స్ తాగి పడుకునేవాడు చేయడు. ఇవే ప్రతిపక్షాలు అనకూడని మాటలు. తాగే అలవాటు చాలామందికి ఉంటుంది, ప్రతిపక్షాల్లో చాలామందికి ఉంటుంది, అధికార పక్షాల్లో ఉంటుంది. అతని వ్యక్తిగత విషయం అది. నేను తాగానా, నేను తిరిగానా, నేను బోర్ల పడ్డానా అది మీకు అనవసరం. మీకు నేను సర్వీస్ చేయడానికి వచ్చా, చేస్తున్నాను లేదా. చేయనప్పుడు జనమే అల్టిమేట్గా ఓడిస్తారు. అప్పుడు మీ మాటలు బాగా వింటారు. అప్పుడు రామారావు గారు మాటలు వింటున్నట్టు విని రామారావు గారు ముఖ్యమంత్రి చేశారు కదా, అలా మిమ్మల్ని చేస్తారు. కానీ ఇప్పుడు చేయరు. ఎందుకంటే ఇప్పుడు అలాంటి మీడియాలోని పెద్దవాళ్ళు ఇప్పుడు తక్కువైపోయారు. మీడియాలు మీడియా మంచి మీడియా, తెలుగుల వాళ్ళు జర్నలిస్టులు, తెలుగుల వాళ్ళు రిపోర్టర్సు, వీళ్ళందరూ జెన్యున్, వాళ్ళకున్న తెలివితేటల కంటే ఇంకా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. నేను కూడా జర్నలిస్ట్ చాలామంది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇంత హానెస్ట్గా ఉన్నారు, బట్ హానెస్ట్గా ఎవరు ఉండాలి, ఎవరు మెయిన్ హెడ్డింగ్ పెట్టాలి ఫ్రంట్ పేజీలో, ఏది ఆ అధిపతికి ప్రయారిటీ ఉంది, అలా ఉంది. ఇదివరకు అట్లేదు, ఇదివరకు ప్రజలే ప్రయారిటీ. పోసాని మర్డర్ చేశాడు ఫస్ట్ ఎస్ఐ, చంద్రబాబు తిన్నాడు ఫస్ట్ ఎస్ఐ. ఆ అధిపతి తెలుగుదేశం కొట్టేయచ్చు, అది వేరే విషయం. ఎవరు తప్పు చేస్తే అలా ఫ్రంట్ వేయాల్సిందే. అది లేదు ఇప్పుడు, అది లేనే లేదు ఇప్పుడు. తక్కువ ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా కాకముందే నీళ్లు విధులు ఇవన్నీ ఆడి గురించి ఆయన ఫైట్ చేశాడు. చాలామంది మా నీళ్ళు దోచుకుపోతున్నారు, ఇంకోళ్ళు దోచుకుపోతున్నారు అని కేసీఆర్ గారు అన్నమాట వాస్తవం.
అప్పుడు జగన్ గారి గారు ఎంపీగా ఉన్నప్పుడు అన్న మాటలు మాత్రం వాస్తవం. బట్ ఏంటంటే ప్రాక్టికల్గా వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఏదైతే ప్రజలను ప్రేమిస్తూ ప్రజలను నమ్ముకొని ముఖ్యమంత్రి అయ్యాడు, ఈయన ప్రజలను నమ్ముకొని ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఏం చెప్పుకున్నారంటే, అరే బాబు మనం ప్రజల కోసం ముఖ్యమంత్రులు అయ్యాం కాబట్టి ప్రజల కోసమే పనిచేద్దాం, మనం కలిసి పనిచేద్దాం, మీ ప్రాబ్లమ్స్ మా చెప్పండి, మా ప్రాబ్లమ్స్ మీకు చెప్పండి, ఆ ఇబ్బంది ఏం లేదు అని ఇద్దరు కూర్చున్నారు. కొన్ని కొన్ని సాల్వ్ చేసుకున్నారు. సాల్వ్ చేసుకోవడానికి ఇబ్బంది పడే విషయాలు ఇట్లాంటివి, ఏది దానికి మెట్రిక్ మిలి కొలతలు పెట్టి ఇగో ఇంతే వాడుకున్నారు, ఇంత వాడుకోలేదు, ఎక్కువైంది తక్కువైంది, ఇవన్నీ అధికారుల మధ్య ఈ ప్రతిపక్షాల వ్యవహారంలో ఎవరైనా సరే ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్లో ఒక ప్రతిపక్ష నాయకుడు మొత్తం ఇప్పటికీ దోసుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. దీనికి కేసీఆర్ డబ్బులు తీసుకున్నాడు అంటే ఏమైందంటే రైతులు నిజమే మన నీళ్ళని పోతానేమో, ఏది ఎప్పుడు మన కావేరీ గొడవలాగా ఉంటుంది, ఏది కర్ణాటక ఏది మహారాష్ట్ర ఎలాగైతే జయలలిత వాళ్ళ కాల ఎవడి వల్ల కాల ఆ ఇష్యూ ఇష్యూగానే ఉండిపోయి దాని మీద గొడవలు ఒక తన్నుకోవడం, ఇప్పటికీ రెండు స్టేట్లో చిన్న మ్యాటర్ వస్తే సినిమాహాళ్ళు పొలగొట్టడం ఇవన్నీ ఇప్పటికీ స్టీలు జరుగుతున్నాయి. దానికి సమర్థులైన నాయకులు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే సెటిల్ అవుద్ది. ఇప్పుడు రెండు చోట్ల సమర్థులు ఉన్నారు, రెండు చోట్ల ఏంటంటే ఒకళ్ళొకళ్ళు ఇష్టపడే ముఖ్యమంత్రులు ఉన్నారు, 100% ఉన్నారు. ఇందులో చిన్న చిన్న పొరపాట్లున్నా కేసీఆర్ గారు చెప్పినా జగన్ గారు వినే మనిషి, జగన్ గారు రిక్వెస్ట్ చేసినా కేసీఆర్ గారు ఆలోచించే మనిషి, కాబట్టి డెఫినెట్గా వాళ్ళిద్దరూ ఇవాళ రేపో కూర్చుంటారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు అన్న నమ్మకం నాకు ఉంది. అది ఇదే ప్రజలకు చెప్పా, మీరు ఎవ్వరూ నమ్మకండి, కేటీఆర్ గారు చాలా నిజాయితీపరుడు, ఒక్క రూపాయి లంచం తీసుకోలేదని నేను మళ్ళీ తెలంగాణ వాడిని కాదుగా, తెలంగాణ అప్పుడు పోరుండయ్యా, ఇక్కడ తెలంగాణలో పుట్టల, నాది గుంటూరు, గుంటూరులో పుట్టా, తెలంగాణ వచ్చా, 30 ఏళ్ళు తెలంగాణ, ఈ 30 ఏళ్లలో మీ తెలంగాణ ప్రజల మధ్య నేను బతుకుతున్నా, బట్ నన్ను నిజంగా బిడ్డలాగా వాళ్ళ సోదరులాగా నన్ను ప్రేమించారు. ఒక్క తెలంగాణ మనిషి కూడా నా మీద తగాదాకి రావటం, గొడవకి రావటం, తిట్టడం, వార్నింగ్ ఇవ్వటం, కొట్టడం ఇట్లాంటి ఏం చేయలే. ఎందుకంటే తెలంగాణ ప్రజలకి ఏంటంటే ఒక్కసారి ఇంటికి పిలిచి అన్న ఓ టీ దాటాను మా ఇంటికి రా అంటే టీ ఇస్తేనే అతను జీవితాంతం గుర్తుపెట్టుకునే మెంటాలిటీ ఉన్న మనసులు తెలంగాణ ప్రజలవి. ఎందుకంటే నేను తెలంగాణ చాలా ఊళ్ళకి వెళ్ళాను, వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళాను, పరిచయం ఉన్న మనుషులు చాలామంది ఉన్నారు నాకు. ఇలాంటి మనుషులకు నేనేం చెప్తున్నానంటే కేసీఆర్ కేటీఆర్ చాలా చాలా మంచివాడు, మీరు అస్సలు నమ్మద్దు, ఎప్పుడైనా సరే మీ లైఫ్ టైంలో కేటీఆర్ లంచం తీసుకోవడం అని మీకు ప్రూవ్ ఉంటే వచ్చి నన్ను చెప్పకొట్టండి. ఎందుకంటే ఇంత వెల్ రెడ్ పర్సన్, చదువుకున్నవాడు, ఉద్యోగస్తుడు, సంపాదిస్తున్నాడు, డబ్బున్న మనిషి, అతను రాజకీయాల్లోకి వచ్చి సంపాదించాలని అమెరికా ఉంటే చాలు, రాజకీయాలు ఎందుకు, వాళ్ళ తిట్టులు తింటా డబ్బులు సంపాదించుకోవటం, హానెస్ట్ 100% హానెస్ట్ కాబట్టే అతను సిరిసిల్లలో ఇప్పుడు 4th టైం గెలిచాడు. ఇప్పుడు ఏం చూడండి, ఎక్కడైనా సరే కేటీఆర్ లాంటి మంత్రి చూడండి, ఎప్పుడన్నా ఎవరన్నా ఎవరన్నా ఫేస్బుక్లో పెడితే వెంటనే రియాక్ట్ అవుతాడు, జెన్యూన్ మ్యాటర్ అయితే. అంతేగాని మన పార్టీ వాడు సపోర్ట్ చేయి అనేది లేదు, నేను విన్నాను నా పరిచయం కొంచెం తప్ప అలాంటి మనిషి కాదు. ఇక కేసీఆర్తో పోల్చుకుంటే అది లెక్క వేరు, కేసీఆర్లో సమర్థత వేరే, ఎక్కువ సమర్థుడు కేసీఆర్, ఎక్కువ హ్యూమన్ బీయింగు కేటీఆర్. అలాగే హరీష్ రావు చెప్పాక తెలంగాణకి, మీ తెలంగాణకి, నేను కూడా పౌరుడు కాబట్టి మన తెలంగాణకి భవిష్యత్తులో 2 కళ్ళుగా ఉంటారు హరీష్ రావు, కేటీఆర్. అందుకనే వీళ్ళ గురించి ఎవరు ఏమన్నా మీరు వినందే చూడందే పేపర్లో ఇది విట్నెస్తో పడందే ప్రతిపక్షాల మాట నమ్మద్దు నమ్మద్దు నమ్మద్దు. 2 కళ్ళు ఒకసారి ఏకన్ ఫెస్టివల్ అంటే బాగోదు, చూస్తే బాగుంటా. ఏం చెప్పారు
గురుగారు మీకు మాట చెప్పేనా బాలకృష్ణ గారు తిట్టినా ఒక నిమిషమే ఆవేశపడ్డా ఒక నిమిషమే కోపపడ్డా ఒక నిమిషమే విమర్శించినా ఒక నిమిషమే కాబట్టి బాలకృష్ణ గారి మాటలు మనం చాలా సీరియస్ గా తీసుకొని బాధపడకల ఎందుకంటే ఆయన కేవలం పదవి కోసం వచ్చిన మనిషి కాదు రాజకీయాల్లోకి హానెస్ట్ ఫెలో లంచగొండి కాదు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రామారావు కొడుకులు ఎవ్వరు వాళ్ళ చుట్టుపక్కలకు రాల రామారావుని అడ్వాంటేజ్ తీసుకొని కొడుకులు సంపాదించాల అప్పుడు ఏ పేపర్లో వేయాల ఏ కాంగ్రెస్ వాళ్ళు కూడా అలా ఈ కొడుకు సంపాదిస్తున్నాడు రామారావుని అడ్డం పెట్టుకొని ఈ అబవ్ ఆల్ బాలకృష్ణ ఎప్పుడు అవినీతి ఇలాంటి లేని మనిషి ఉన్నది ఏంటంటే చెప్పాక నిమిషం ఆవేశం నిమిషం కోపం నిమిషం విమర్శ ఇవి సమాజానికి నష్టం కాదు ఎవ్వడికి నష్టం కాదు అందరూ చాలా లైట్గా తీసుకుంటారు నేను తీసుకుంటాను మీరు తీసుకోండి ఇది నెక్స్ట్ ఇయర్ మా ప్రభుత్వ అధికారులు వస్తారు ఆ మాటలు విన్నా బాలకృష్ణ గారు ఫెయిల్ అయింది తొందరలోనే ఐదేళ్ళు కూడా అక్కర్లేదు తొందరలోనే మా ప్రభుత్వం వస్తుంది కొంద తొందరలో వస్తుంది అన్నాడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది జగన్ గారికి ఈలోపే వైఎస్ఆర్ పార్టీ పడిపోయి ఆడ చంద్రబాబు నాయుడు రావడానికి ఆ సీట్లో ఉంది ఎన్టీ రామారావు గారు కాదు జగన్మోహన్ రెడ్డి అది తెలుసుకుంటే బాబు గారు ఆ మాట అని అంటారు ఎందుకంటే ఎన్టీ రామారావుని పొడిచాడు ఈయన పొడిపించుకున్నాడు జగన్ గారు ఆయన పొడవడు పొడిపించుకోడు అందుకని బాలకృష్ణ గారు ఏం కంగారు పడకల్లా ఈ 4 ఏళ్ళే కాదు ఆ తర్వాత 5 ఏళ్ళు ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా ఉంటారు అంటే ఇది ఒక ప్రభుత్వం వల్ల ఒక ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ఈ కరోనా వస్తే మనం ప్రభుత్వాలను గట్టి నిలదీయొచ్చు ఇది దురదృష్టం భూగోళం మొత్తం వచ్చింది ఈ కరోనా అనేది దీనికి ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ఎండ్ చేయడానికి కూడా ఎవ్వరి చేతులు ఏం లేదు ఏ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ లేదు ఎందుకంటే ఇంక దానికి ముందే కనిపెట్టాల ఈ ముందు కనిపెట్టడానికి చాలా దేశాలు తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఉన్నది కేవలం ఏంటంటే దాని దగ్గరికి వెళ్ళకపోతే అది మన దగ్గర రాదు అనే లెవెల్లో ఉంది అంతే దీనికి ఏమైందంటే ఈ లాక్డౌన్ పెట్టడం జరిగింది లాక్డౌన్ అనివార్యం అంటే జనాలు ఎక్కువ మంది చనిపోకుండా ఉండటానికి ఏదో 1.5% 2% లోపే ఉంది మరణాలు కూడా ఇదివరకులా కలరాలాగా ప్లేగులాగా టప 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 ఒకే బజార్లో ఏమైంది చచ్చిపోవడం లేదు ఇది మన చేతుల్లో కొంత ఉంది బట్ ఏంటంటే చాలామంది ఆంధ్రదేశంలో కానీ భారతదేశంలో కానీ నిరుపేదలు ఎక్కువ వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళందరికీ కరెంటు కల్పించి వాళ్ళందరికీ పని కల్పించాలంటే ఈ దేశం వాళ్ళ పని కాదు ఈ దేశం వల్ల కాదు ఎందుకంటే మనకున్న కెపాసిటీ మనకున్న డబ్బులు మనకున్న ఇన్కమ్ మనకు అవి భారతదేశం వల్ల కాదు ఇలాగే కంటిన్యూగా లాక్డౌన్ చేసి ఒక 1 ఇయర్ ఉంచితే భారతదేశం కుప్ప కూలిపోద్ది అంటే ఆఫ్ఘనిస్తాన్ కంటే ఇంకా దరిద్రంగా తయారైపోద్ది అందుకని దాన్ని పట్టిడుపులాగా చూస్తున్నారు అంతే కొంత ఉంచి కొంత ఉంచక అందుకు ఆర్థిక వ్యవస్థ చూడండి ఎవడో ఎవరి చేతులు లేదు ఆ సీట్లో ఎవరు కూర్చున్నా మన్మోహన్ సింగ్ గారు కూర్చున్నా ఎవరు కూర్చున్నా ఇందిరా గాంధీ గారు బతికొచ్చి కూర్చున్నా దీనికి సొల్యూషన్ ఎవరి దగ్గర లేదు చైనా దగ్గర లేదు అమెరికా దగ్గర లేదు పెద్ద పెద్ద కంట్రీస్ దగ్గర కూడా లేదు దీన్ని మన చేతుల్లో కొంత ఉంది మనందరికీ భోజనాలు పెట్టాలంటే ఏ ప్రభుత్వం వల్ల కాదు ఈ కష్టాలు పడుతూ ఉండాల్సిందే నాకెందుకు ఆహ్వానం మనకేం అవసరం లేదు కదా దానికి పెద్దవాళ్ళు ఉన్నారు ఫిలిం ఛాంబర్ ఉంది నిర్మాత మండలి ఉంది
పెద్దవాళ్ళు చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఇంకో పెద్దవాళ్ళు ఇలాంటి ఉన్నారు పెద్దలు వాళ్ళు ఎందుకంటే మనం చూసాం అప్పుడు సినీ కార్మికులకి ఆ కొన్ని కోట్లు వసూలు చేసి అందరికీ పాపం ఇళ్ళకి బియ్యం కందిపప్పు ఆయిల్ పంచదార దగ్గర నుండి పంపించారు చాలామందికి నాకు ఉన్న తెలిసినంతలు చేశా నాకున్న కెపాసిటీలో కొంతమందికి ఒక 50 మందికి వాళ్ళు భుజాలు వేసుకొని అందులో చిరంజీవి గారు ఉన్నారు అందరూ ఉన్నారు పెద్దలంతా ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలామందికి ఇచ్చారు చాలామంది చెప్పారు నాకు మేనేజర్ సార్ మా ఇంటికి బియ్యం అన్నీ వచ్చినాయండి ఓ నెల సరిపడి వచ్చినాయి కరెక్ట్గా అన్నారు అట్లా చేస్తున్నారు గుడ్ థింగ్స్ ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ముందు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళారు కేసీఆర్ గారికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి షూటింగ్ చేసుకోవడానికి మాకు ఇంత పర్మిషన్ అంటే ఇస్తారని కేసీ గారు చెప్పారు కాదు లిమిట్ పీపుల్తో చేసుకుంటున్నాం అంటే లిమిట్ పీపుల్లో చేయక్కర్లా మీరు మీకు ఎంత అవసరం అంత పెట్టుకోండి కాదే జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇదే టైంలో ఏంటంటే ఆడ కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సినిమా పరిశ్రమ వెళ్ళి మొత్తం ఇప్పుడు ఒకసారి కలవలేదు కాబట్టి పెద్దలందరూ కలిపి వెళ్ళి కలిసి ఆంధ్రదేశంలో కూడా సినిమా పరిశ్రమ డెవలప్ అయితే ఇలాగే బాగుంటుంది అనే ఉద్దేశంతో దానికోసం వెళ్తున్నారని నాకు తెలిసింది వెళ్ళండి వెళ్తే మంచిదే కదా సార్ ఇప్పుడు సినిమా పరిశ్రమ నేను సినిమాలో ఉండి ఎలా బతకాలని నేను ఆలోచిస్తాను తప్ప సినిమా పరిశ్రమలో ఉండి సినిమా పరిశ్రమ ఎలా బాగు చేయాలని నేను ఆలోచించను నేను దానికోసం రాలా ఎందుకంటే ఎన్టీ రామారావు గారు బాలకృష్ణ వాళ్ళ కుటుంబం మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడింది అలాగే చిరంజీవి గారు అరవింద్ గారు వాళ్ళ కుటుంబం ఆ 2 మంది హీరోలు సినిమా పరిశ్రమ డెవలప్ అవ్వడానికి వాళ్ళ కుటుంబం ఉపయోగపడింది అట్లా చాలా కుటుంబాలు ఈ సినిమా పరిశ్రమని నిలబెట్టారు బాగు చేశారు మా దగ్గర తీసుకొచ్చారు మేము కూడా బతకడానికి కారణం అయ్యారు అందుకని వాళ్ళు వెళ్ళటానికి సర్వ హక్కులు ఉన్నాయి వాళ్ళే వెళ్ళాలి ఆ పెద్దలు చిరంజీవి గారు లాంటి వాళ్ళు మన కృష్ణ గారు ఫ్యామిలీ లాంటి వాళ్ళు రామారావు గారు ఫ్యామిలీ ఇలాంటి మంచి మంచి ఫ్యామిలీస్ వీళ్ళు వెళ్తే జగన్ గారు వీళ్ళకి ఏం కావాలి అడిగి అవన్నీ చేసే అవకాశాలు 100% ఉన్నాయి లేబర్ గారు థ్యాంక్ యూ సార్ అప్పుడు 3 నెలలు కదా 3 నెలలు తర్వాత 2 నెలలు తినడానికి ఉండాలి 2 నెలలు బెడ్డు పడుకొని కొంచెం మళ్ళా యాస్టిగా 80 కిలోలు గురువు వచ్చా మాడు బాగా బొబ్బట్లు సున్నుండలు కాదు కదా అవును బొబ్బట్లు అన్నీ పెట్టి మామిడి పెట్టి మళ్ళీ 80 కిలోలు తీసుకొచ్చింది 72 అలా అప్పుడు వచ్చిన బెడ్డ మేము 4 కిలోలు తగ్గా 7 కిలోలు మామిడి చేయి పట్టుకుని తీసుకొచ్చింది ఇప్పుడు నేనే మామిడి పెట్టే లెవెల్లో ఉన్నా లాక్డౌన్ దెబ్బకి సెటిల్ అయిపోయా శుభ్రంగా హెల్దీగా ఉంది అంత బాగుంది ఆ ఇది మళ్ళీ ఇప్పుడు 1-to-1 ఇంటర్వ్యూ ఇవ్వడమే ఇబ్బంది భయం నాకు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో వచ్చిందని కరోనా మొత్తం 15 కిలోలు పోతా అది మా సత్యనారాయణ అన్న తిడుతున్నాడు కింద ఉండి బూతులు అందుకని అంటే 1-to-1 అంటే ఇది పక్క పక్క ఉండదు కదన్నా ఇప్పుడు దూరం అంటే కొంచెం పెట్టుకొని ఇంటుంటా కాబట్టి మీరు కూడా అంత హెల్దీగా ఉన్నారు కాబట్టి దురదృష్టమైన వార్త ఏంటంటే TV5 ఛానల్లో క్రైమ్ రిపోర్టరు మనోజ్ చనిపోయాడని తెలిసింది పైగా చాలా చిన్న వయసు 30 ఏళ్ళు కూడా లేవు పెళ్ళై 1 సంవత్సరమే భార్య ఉండింది మనోజ్ కుటుంబానికి ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తున్నాను మనోజ్ కుటుంబానికి ఈరోజే నా వంతుగా 25,000 రూపాయలు పంపిస్తున్నాను ఇంకా అవసరమైతే లాక్డౌన్ తీసిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 25,000 పంపిస్తాను అలాగే నేనేం చెప్తానంటే మీడియా అధిపతులు అది టీవీ ఛానల్స్ అధిపతులు అందరు ఆల్ ఆర్ గుడ్ చాలా గొప్ప మనుషులు ఉన్నారు జర్నలిస్టులు ప్రజల కంటే మామూలు ఉద్యోగస్తుల కంటే వీళ్ళ వృత్తి ఎప్పుడూ ప్రజల్లో కాబట్టి దగ్గరగా ఉంటారు కాబట్టి వీళ్ళకి అనారోగ్యం కానీ కరోనా లాంటిది కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అందుకని వీళ్ళని
టీవీ యాజమాన్యాల వారు ఓనే జీతాల వరకే చూడకుండా వాళ్ళని కూడా మీ కుటుంబ సభ్యులుగా చూస్తే మీకు పాదాభివందనం చేస్తాను అలాగే మా సినిమా ఇండస్ట్రీ పెద్దలకి మా సినిమా ఇండస్ట్రీ నటీనటులకు టెక్నీషియన్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మీడియా అనేది ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో మనం ఎవరమో మన కెపాసిటీ ఏంటో ప్రజలకు బాగా తెలుస్తుంది అలా నేను తెలిసిన వాడిని నేను మీడియా వల్ల తొందరగా ఎక్స్‌పోజ్ అయిన వాడిని నేను అందుకని ఈ మీడియాలో సినిమా వాళ్ళకి ప్రజారికారికి అందరికీ సర్వీస్ చేసే డిపార్ట్మెంట్ కాబట్టి మనం బాధ్యతగా సినిమా పరిశ్రమంటి కూడా ఈ మనోజ్కి టీవీ5 రిపోర్టర్కి సహాయం చేస్తే బాగుంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.